हेलो एवरीवन, वेलकम टू श्रीनिघासा। वीडियो इंट्लो मोक्कलु एला उन्नायो चूपिस्तानु। माकिक्कड़ा बयट टेंपरेचर माइनस डिग्रीस लो उंदी, विपरीतंगा चली उंदी। कोन्नि विकेट्लु पोयाय, मोक्कलु चाला कष्टंगा उंदी चलिकी तट्टुकोवडं। इदि पच्चिमिर्ची मोत्तं ब्रून चेसेसि आकुलन्नी तीसाक चक्कगा चिगुर्लु वस्तुंदी। मंदारं मोक्कलु मैंडवल्ल मोक्कलु बाने उन्नायि, अप्पुडप्पुडु पूवुलु कूडा पूस्तुन्नायि। ఒక రోజ్మేరీ వికెట్, ఒక మిరపకాయ మొక్క వికెట్, అలాగే ఒక కర్పూరవెల్లి అన్ని పోయాయి. ఇది కర్పూరవెల్లి కూడా కొంచెం తట్టుకోవడం కష్టంగా ఉంది, అనుమానాస్పదంగా ఉంది. ఆలువేరా మొక్కలు చాలా బాగున్నాయి. మ్యాండవిల్లా మొక్కలు కొత్తగా చక్కగా చిగుర్లు వస్తున్నాయి. పైన అప్పుడప్పుడు పువ్వు కూడా పూస్తోంది. కానీ ఇంకా ఈ చలి ఇంకో 2-3 నెలలు బాగా తట్టుకోవాలి. జనవరి ఫిబ్రవరి మరీ ఎక్కువ ఉంటుంది చలి. మైనస్ డిగ్రీస్లో బయట ఉంటుంది, ఇంట్లో కూడా ఎంత హీటర్ వేసినా బాగా చలిగా ఉంటుంది. ఇది మిరప మొక్క, ఇది ఈ వికెట్ అవుట్. మొన్నటిదాకా బాగానే ఉంది, జనవరి మొదలైన తర్వాత తట్టుకోలేకపోయింది. అందులో పుదీనా వస్తుంది, అందుకని ఉంచాను. కరివేపాకు చిగుళ్ళు వస్తుంది. అడుగున్న కరివేపాకు అంతా కోసి కూరల్లో వేసేసుకుంటున్నాం. కరివేపాకు మొక్కలు 2-3 బాగానే ఉన్నాయి. బేబీ ప్లాంట్ కూడా బాగానే ఉంది. మీ మొక్కలు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బేబీ ప్లాంట్ కరివేపాకు కూడా బాగానే ఉంది. ఇంకొంచెం పెరిగితే దీన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు స్ప్రింగ్లో. మరువం మొక్క బాగానే ఉంది. నేను నీళ్లు పోయడం మర్చిపోతున్నాను. కొద్దిగా డ్రై అయిపోయినప్పుడు కొంచెం ఎండిపోతున్నట్టుగా ఉంది. కొంచెం నీరు పోసినప్పుడు మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి. పుదీనా కూడా అంతే, కొద్దిగా నీరు పోసినప్పుడు చిగుళ్ళు వస్తున్నాయి. నేను మర్చిపోయి వదిలేస్తున్నాను. ఆలువేరా 2 మొక్కలు బాగానే ఉన్నాయి. అలాగే నిమ్మ మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. నా దగ్గర 2-3 నిమ్మ మొక్కలు ఉన్నాయి. ఇంకెప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. కనీసం ఇంకా 3 నెలల పాటు వీటిని కాపాడుకోవాలి. ఇప్పటికి 2-3 మొక్కలు పోయాయి. కొన్ని బెల్ పేపర్స్ అవి ఉన్నాయి అటు సైడ్, అవి బాగానే ఉన్నాయి. అప్పుడప్పుడు కాస్త బాగా బయట విండోల దగ్గర నుంచి ఎండ పడుతున్నప్పుడు తడి తగలడానికి నీటిని స్ప్రింకిల్ చేస్తుంటాను మాయిస్ట్ ఆకుల మీద. దొండపాదికి చిగుళ్ళు వచ్చాయి, కానీ చిగుళ్ళు వచ్చాయని సంతోషించేలోపే నేను చూసుకోలేదు. నా పిల్లలు హ్యూమిడిఫైర్లో నీళ్ళన్నీ తీసుకెళ్ళి అందులో గుమ్మరించారు. ఎలా ఉంటుందో చూడాలి. ఈ కొద్ది మొక్కలకే ఇంట్లో నేను వింటర్ కేర్ ఎలా తీసుకుంటున్నానో మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తాను. మీ మొక్కలన్నీ బాగున్నాయని అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఏ గ్రేట్ డే. బై బై.